నమస్తే అండి. 2024 ఎలక్షన్లో ఏపీకి సీఎం కింద ఎవరు రాబోతున్నారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అభిప్రాయం అంటే అతను మంచి మనిషితత్వం మంచిది, మనసు గల అతను, పేద సాధ చూస్తాడు. ఆయన పైన మూడు పెళ్ళిళ్ళు కరెక్ట్ అని రోజా గారు ఎక్కువ చెప్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటుంది? అది చాలా తప్పు అండి. అది మూడు పెళ్ళిళ్ళు అనే చాలా జగన్ గారికి లేదు, వాళ్ళ కుటుంబంలో లేవేటండి అలాంటి. అంటే అతను వ్యక్తిగతంగా అతను అయితే మేము మనసు నచ్చక వదిలిస్తే తీసి వేరే వేరే పెళ్లి చేసుకున్నాడు. కానీ అతనికి కావాలండి ఏమన్నా ముగ్గురిని పెళ్లి చేసుకోలేదు, ముగ్గురిని కలిపి ఒకసారి. అది చాలా తప్పులండి. అది కొడాల నాని గారు జనసేన పార్టీలోకి వెళ్తున్నారని అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? రారు కూడా అలాంటి వచ్చినా కూడా జాయిన్ చేసుకోరు, జాయిన్ చేసుకోరు అలాంటి నాయకు. అలాంటి నాయకుడు ఉండే ఉండకూడదండి. అసలు ఆంధ్రాలోనే చెడపుట్టాడు అండి అతను. కొడాల నాని, రోజా, వీళ్ళిద్దరు చెడపుట్టారు అన్నమాట పక్క. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిపి వస్తున్నారు కదా, ఇద్దరులో ఎవరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ అయ్యే అవకాశాలు? ఇద్దరు కలిసి వచ్చే ముందు ముందు జగన్ పంపించానండి బయటికి. జగన్ గారిని పంపించేస్తే అప్పుడు ఇద్దరులో ఎవరు చేసినా పర్వాలేదండి. పర్వాలేదు. ఒక మాటలో 2024లో ఎవరు రాబోతున్నారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం అంటే ఏ టైపు చేస్తారని? ఆయన పేద సాధ చూసి బాగా చేస్తాడండి. అంటే ఇప్పుడు రూల్గా అయితే ఇప్పుడున్న టైం పెట్టి అయితే అప్పులు బాధలు ఉన్నాకంటే కొద్దిగా కష్టమైనా మంచిగా చేస్తారండి. కొద్దిగా లేట్ అయినా మంచిగానే చేస్తారు. అలా నారా లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అది మనం చెప్పలేమండి. అది ఏంటంటే అది మొత్తం జగన్ గారు పోతే పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్పై మీ అభిప్రాయం? అది చాలా తప్పు అండి. అది మరి ఈయన 390 కోట్లు ఎంత స్కామ్ అని చెప్పారండి. ఇతను వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు 100 కోట్లు స్కామ్ చేశాడండి. అవునండి. మరి అది ఇతను చేసి ఇతను చేయవలసిన పని కూడా లేదండి. 390 కోట్లు చేసినాడైతే ఇప్పుడు వరకు అతను 14 సంవత్సరాలు ఎంత పరిపాలించాడండి ఆయన. ఆయన చేసినప్పుడు ఇంత అనవగాఢంగా ఎప్పుడైనా ఉందేటండి? ఉందా? లేదు కదండి. ఆయన 14 సంవత్సరాలు చేసినా, వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు చేసినా ఇంత అలాగోళం ఎప్పుడు లేదండి. ఈ జగన్ గారు ఎక్కాక 5 సంవత్సరాలు అందరికీ సరదా తీరుస్తారండి.